కొల్చారం శివారు ప్రాంతంలో చిరుతపులు సంచరిస్తున్న విషయం వాస్తవమేనని రైతులు పశువుల కాపరులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీహరి బీట్ ఆఫీసర్ శారదలు పేర్కొన్నారు. కొల్చారం గ్రామ శివారులో నర్సింలు వ్యవసాయ పొలంలో చిరుత సంచరిస్తున్న ఆనవాను కల్పించడంతో పాటు కుక్క చనిపోవడంతో ఆ ప్రాంతాన్ని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీహరి బీట్ ఆఫీసర్ శారదలు సందర్శించి పరిశీలించారు. చిరుత సంచరించిన ఆనవాలు కనిపించడం లేదని అన్నారు. గత వారం రోజుల క్రితం నవీన్ అనే రైతు లేగదూడ అపహరించిందని చిరుతపులేనని తెలిపారు. శివారు ప్రాంతంలో చిరుతపులు సంచరిస్తుందని రైతులు పశువుల కాపరులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీహరి సూచించారు. ఫలానా నర్సింహులు అని కొల్చారం వ్యక్తి మాకు మార్నింగ్ పూట కాల్ చేసి ఇక్కడ అతని పొలం వద్ద కుక్క చనిపోయిందని చెప్తే ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ మా బీట్ ఆఫీసర్ శారద్తో కలిసి వచ్చినాము. వచ్చి పరిశీలించిన ఏముందంటే ఆల్రెడీ పొలంకి నీళ్లు వారబెట్టరు కాబట్టి దాని అడుగులు మాత్రం మిస్ అయిపోయినాయి. కానీ ఆ కుక్క కొద్ది దూరంలో పడేసారు కాబట్టి వెళ్ళి చూస్తే దానికి ఎలాంటి ఆనవాలు అయితే ఏం లేవు. గోర్లతో గీరడం కానీ మరి గొంతు పట్టుకోవడం కానీ అలాంటివి ఏం లేవు. సో అక్కడ ఉన్నటువంటి అడుగులు సేమ్ ఇంకో రకం కుక్కయ్య అన్నట్టు అనిపించడం జరిగింది. అంటే ఇంతకుముందు ఒక 1 వీక్ బ్యాక్ కూడా కనిపించింది అంటారు కదా, అది ఇంతకుముందు కనిపించింది మాత్రము దాని అడుగులు పరిశీలిస్తే అది చిరుతపులి అని నిర్ధారణ అయింది. సో అప్పటి నుంచి మేము అక్కడ పొలపొల చెప్పినాము, లోపలికి మాత్రం వెళ్ళకండి, ఒకవేళ వెళ్ళాలనుకుంటే జర ఒకరిద్దరు ఉండాలి జంతువులతో పశువులతో నుండి లోపల వెళ్ళి మేపుకొని మళ్ళీ రావాలి, కానీ మరీ లోపలికి అయితే పోకుండా చెప్పినాము. పైగా సాయంత్రం పూట అయితే ఎవరు పోతుందని చెప్తాం. ఇక్కడ పరిసరాల మొత్తం మీద అయితే చిరుత సంచరిస్తుంది అన్నట్టు ఉన్నది కంపల్సరీ. అంటే కన్ఫామ్గా ఇది కాదు కానీ మొత్తం మీద ఉంది, మొత్తం మీద ఉన్నది. స్టార్టింగ్ అక్కడ కొంగోడులో చూస్తుండే, కొంగోడులో చూసినాక తర్వాత ఒక 15 రోజులకు ఇక్కడ కనిపించింది. మళ్ళీ 15 రోజుల తర్వాత నుంచి అయితే మనకి ఇక్కడ ఎలాంటి ఆనవాలు అయితే లేదు.